ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవాయ మీకు దేవుడై ఉన్నాడనియో మీరు ఆయన మార్గములు ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందురనియు నేడు ఆయనతో మాట ఇచ్చితిరి మరియు యహూవ మీతో చెప్పినట్లు మీరే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందురనియు తాను సృజించిన సమస్త జనముల కంటే మీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు మిమ్మను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు మీరు మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందరని యహోవా ఈ దినమున ప్రకటించెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆలకించుడి భూ వరకు యహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణని వద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియో యహోవ విమోచించిన వారనియూ వారికి పేరు పెట్టబడును ఎరుషలేమ ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని ప్రియులారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రియులార మనము పరదేశమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మిహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నా నీతికి దేవ నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము ఎరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులను అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి అని ప్రియులార మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులార ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమికి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుష్యలో తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అని సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆజ్ఞలను అనుసరించి నీ మార్గములలో నడుచుకుంటూ నీకు ప్రతిష్ఠిత జనముగా ఉండుటకు సహాయము దయచేయమని మా ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను మేము విసర్జించి అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు కృపచూపమని నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్